ఎస్ కృష్ణం రాజు నటుడు మరణించడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఉదయమే అతని హఠాత్ మరణానికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది. అసలు కృష్ణం రాజు గురించి కాసేపు తొలి వెలుగు మాత్రం సంతాపం తెలియజేస్తుంది. కృష్ణం రాజుకు సంబంధించినటువంటి విషయంలో అతను మంచి యాక్టర్గా మనమైతే చూడొచ్చు. ఏఐజీ హాస్పిటల్లో అతను మరణించడం జరిగింది. అతను మరణించినటువంటి వార్తను హాస్పిటల్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ధృవీకరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయం మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు 82 ఏళ్ల పాటు బతికినటువంటి జనవరి 20వ తారీఖు 1940వ సంవత్సరంలో మొగల్తూరులో జన్మించడం జరిగింది. అతని యొక్క పూర్తి వివరాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్ కృష్ణం రాజుకు సంబంధించినటువంటి వార్త, ముఖ్యంగా కృష్ణం రాజును ప్రభాస్కు సంబంధించినటువంటి విషయంలో మనం ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. ప్రభాస్కు చిన్న తండ్రిలాగా చెప్పుకుంటూ ఉంటాం. అతను మినిస్ట్రీలో కూడా పనిచేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఒకసారి చూద్దాం కృష్ణం రాజుకు సంబంధించినటువంటి. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు కూడా అతను ఎంపీగా ఉన్నాడు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ 29వ తారీఖు జనవరి 2023 నుంచి 22వ తారీఖు 2004 వరకు దాదాపు సంవత్సరంన్నర పాటు అతను రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా ఉన్నారు. దాంతోపాటుగా కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించినటువంటి మినిస్టర్గా 2002 నుంచి 2003 వరకు, జూలై 1, 2002 నుంచి 29 జనవరి 2003 వరకు ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కు కూడా 2001 నుంచి 2002 వరకు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ 2000 సంవత్సరం నుంచి 2001 వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఇక లోక్సభకి 1999 నుంచి 2004 వరకు కూడా అతను లోక్సభ హౌస్లో ఉన్నటువంటి పరిస్థితి. అతనికి సంబంధించినటువంటి కాన్స్టిట్యుయెన్సీ నర్సాపురం నుంచి అతను గెలవడం జరిగింది. చాలా వరకు సినిమాలలో అతను నటించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కృష్ణంరాజుకు సంబంధించినటువంటి బయోడేటా కూడా పూర్తి స్థాయిలో 1998లో 12th లోక్సభ, అలాగే 1998-99లో మెంబర్ ఆఫ్ కమిటీ అండ్ కామర్స్ మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. అలాగే 1999లో రియలెక్టెడ్ 13వ లోక్సభ కూడా అతను సెకండ్ టర్ము ఎన్నికవడం జరిగింది. అక్కడ లోక్సభ విప్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే బీజేపీ పార్టీ తరఫున 1999 అప్పుడు వాజ్పాయి హయాంలో, అలాగే 1999-2000 సంవత్సరం నుంచి కమిటీ ఆఫ్ ఫినాన్స్ మెంబర్, కమిటీ అండ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అంటూ అదొకటి. తర్వాత చాలా వరకు కూడా ఇతను సినీ నటుడుగా, అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా అతనికి రావడం జరిగింది. 1977లో బెస్ట్ యాక్టింగ్ ఫర్ అమరదీపం, అలాగే 1978లో బెస్ట్ యాక్టింగ్ ఫర్ మనూరి పాండవులు. ఈ మనూరు పాండవులు అనే సినిమా కూడా అందరికీ దాదాపుగా తెలిసినటువంటిదే. ఇక ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా సౌత్ ఇండియా నుంచి వెళ్ళి బెస్ట్ యాక్టర్ తెలుగు అమరదీపం, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు ధర్మాత్ముడు, అలాగే బెస్ట్ యాక్టరు బొబ్బిలి బ్రహ్మణ, అలాగే బెస్ట్ యాక్టరు తాండ్ర పాపారాయుడు కూడా బాగా 1986 వచ్చినటువంటి సినిమా, దానికి కూడా చాలా వరకు ప్రశంసలు అయితే వచ్చాయి. మనూరు పాండవులు అలాగే తాండ్ర పాపారాయుడు ఈ సినిమాలకు చాలా వార్తలు అయితే మనం చాలా ప్రశంసలు అయితే చూడడం జరిగింది. అలాగే ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2006 సంవత్సరంలో వరించడం జరిగింది కృష్ణంరాజుకు. అలాగే నంది అవార్డ్స్ తీసుకుంటే 1977లో అమరదీపానికి శ్రీకృష్ణ రోల్కి, హరి శ్రీకృష్ణ రోల్కి అమరదీపానికి ఒకటి రావడం జరిగింది. అలాగే 1984లో ఒక నంది అవార్డు బొబ్బిలి బ్రాహ్మణ అనేది రవి అనేటువంటి పాత్రకు రావడం జరిగింది. అలాగే బెస్ట్ క్యారెక్టర్ అవార్డు కూడా జైలర్ గారి అబ్బాయి అంటూ ఒక సినిమా, అది జైలర్ చక్రపాణి అనేటువంటి క్యారెక్టర్కి 1994లో బెస్ట్ క్యారెక్టర్ అవార్డు. అలాగే రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు అని చెప్పుకుంటూ ఉంటాం. సినీ రంగంలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అవార్డు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును 2014 రోజు తీసుకోవడం జరిగింది. అలాగే టీఎస్ఆర్ టీవీ 9 నేషనల్ అవార్డ్స్ కూడా 2012, 2015, 2016 మూడు సార్లుగా, రెండు సార్లు, ఒకసారేమో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అలాగే లెజెండ్ యాక్టర్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ అంటూ 2015లో, 2016లో డికెట్స్ 5 డికెట్స్ స్టార్ అవార్డు అని చెప్పేసి ఒకటి, అలాగే జీ తెలుగు అవార్డ్స్ కూడా 2015లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అలాగే గల్ఫ్ ఆంధ్ర మ్యూజికల్ అవార్డ్స్ అంటూ గామా ఇచ్చేటువంటి అవార్డ్స్లో కూడా లైఫ్ టైమ్ అవార్డు. చాలా వరకు చాలా పేరు పొందినటువంటి కృష్ణం రాజు ఈరోజు మరణించడం అయితే ఒక అంతకు తెలుగు స్క్రీని ప్రేక్షకులకు తీరని లోటుగానే చెప్పుకోవచ్చు. అతను నటించినటువంటి ప్రతి సినిమా కూడా, కొన్ని సినిమాలకు డైరెక్టర్ కూడా పనిచేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తొలివెలుగు మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. దాదాపుగా కెరీర్ను కూడా 1960లో ప్రారంభించడం జరిగింది. 1968, 1973లో అతనికి మంచి స్టఫ్ అయితే రావడం జరిగింది. చాలా వరకు లైఫ్ టైం అచీవ్మెంట్స్ అవార్డ్స్ అన్నిట్లలో కూడా అతని యొక్క పేరును మనం అన్నిట్లలో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కృష్ణం రాజు 84 ఏళ్ళ పాటు తన యొక్క ప్రస్థానాన్ని అయితే కొనసాగించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క ఏఐజీ హాస్పిటల్లో అతను తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి. ఈరోజు అతనికి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా జరగనున్నట్టుగా మాత్రం సమాచారం వచ్చింది. ఈరోజు 3 గంటలకు, ఉదయం 3 గంటల ప్రాంతంలో డాక్టర్లు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కృష్ణం రాజు మరణం అనేది తీరని లోటుగా భావిస్తున్నాం. ఇవి ఈరోజు ప్రధానంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు. ఇక రేపటి వార్తల కోసం వేచి చూడండి.